ఏం మాస్టారు దిగాలుగా ఉన్నారు? నిన్న రాత్రి పీకల్లో తుమ్మందు తాగి లేటుగా ఇంటికి వెళ్ళా. భార్య డోర్ ఓపెన్ చేసిందేమోనని వెయిట్ చేసి చేసి బయటే నిద్రపోయా. మరి తెల్లారాక ఏం జరిగింది? తెల్లారాక నాకు గుర్తొచ్చింది నాకు అసలు పెళ్ళే కాలేదని, తాళం చెవి నా జేబులోనే ఉందని. పది మందికి ఫార్వర్డ్ చేయకపోతే వాట్సాప్ పని చేయదట, అందుకే నేను 30 సెకండ్లలోనే 10 మందికి ఫార్వర్డ్ చేశా. ఎందుకైనా మంచిదని మిగతా 30 సెకండ్లు ఇంకో 10 మందికి కూడా ఫార్వర్డ్ చేశా. ఇదిగో ఈ మెసేజ్ అల్లుడు, 1 నిమిషంలో 10 మందికి ఫార్వర్డ్ చేయకపోతే 30 ఫిబ్రవరి వాట్సాప్ పని చేయదట. నువ్వు ఏంటి బాప్ప, అసలు 30 ఫిబ్రవరికి ఉందా? అవునరా అల్లుడు, ఆ విషయం ఎలా మర్చిపోయా? ఓ నో, ఫార్వర్డ్ చేసే ముందు చూసుకునే పని ఉందా లేదా? సర్లే గాని మమ్మీ వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటానని చెప్పు. సరే తు, నీ అమ్మ జీవితం ఇక ముందు బుక్ అవ్వకూడదు బుక్ అవ్వకూడదు అనుకున్న ప్రతిసారి ఏదో రకంగా బుక్ అవుతూనే ఉంటాను. ఏడేవరా నాకే ఫార్వర్డ్ చేశాడు, నేనే ఎరిపప్ప అనుకుంటే నాకంటే కొండెరిపప్పలా ఉన్నాడు. ఎంతైనా మనకు మించిన కొండెరిపప్ప ఉన్నాడంటే అందులో వచ్చే కిక్కే వేరప్ప. ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు.